నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టాక్ విత్ కేకే ప్రోగ్రామ్. ఎంతో మంది అనుభవజ్ఞుల్ని ఈ కార్యక్రమం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం ఏఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి రియాజ్ హుస్సేన్ గారు ఉన్నారు. మీరు రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు టాక్ విత్ కేకే ప్రోగ్రామ్. నమస్కారం సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అసలు ముందుగా మనము ఏఆర్ అంటే ఏంటి, అసలు ఏఆర్ గురించి కొంచెం ఫస్ట్ అసలు ఏఆర్ అంటే ఏంటో చెప్పండి. డెఫినెట్లీ సార్, ముందుగా మనము టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లాస్ రూమ్ లో ఏదో ఒక టిఎల్ఎంను ప్రిపేర్ చేసుకోవడము లేదా విద్యార్థులు ప్రిపేర్ చేసినటువంటి టిఎల్ఎంను వాడడము జరుగుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే, హార్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక లెక్చర్ మెథడ్ని ఎంచుకున్నప్పుడు ఆ విద్యార్థులు హార్ట్ స్ట్రక్చర్కు సంబంధించినటువంటి విషయాలు వెంటనే అర్థం కావు. కాబట్టి మనము టీచర్గా వెళ్ళినప్పుడు లెక్చర్ మెథడ్ కాకుండా ఇంటరాక్టివ్గా, అంటే పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండే విధంగా కొన్ని టిఎల్ఎంస్ వాడుతుంటాం. అందులో బేసిక్ టిఎల్ఎము ఒక పిక్చర్ను వాడడం, అంటే హార్ట్కి సంబంధించిన ఒక పిక్చర్ను చూపించడం. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో కూడా ఒక పిక్చర్ లాంటిది ఉంటుంది. కాబట్టి విద్యార్థి వెంటనే దానివైపు ఇంట్రెస్ట్ చూపించకపోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల్లో మనం ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయడం కోసము డిఫరెంట్ ఇతర టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ఎంపిక చేసుకోవడము ఉత్తమం. అందులో భాగంగా కొన్ని మోడల్స్ను మనము యూజ్ చేస్తుంటాము. కానీ ఆ మోడల్స్లో కూడా ఇంటరాక్టివిటీ, అంటే ఆ పిల్లవాడు సొంతంగా నేర్చుకునే విధంగా ఉండవు. జస్ట్ వాటిని చూడడము, ఆ టీచరు బోధించినప్పుడు దాని గురించి తెలుసుకోవడము జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు టెక్నాలజీ అనేటువంటిది బాగా అందుబాటులో ఉంది, కాబట్టి దానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనకు అందుబాటులో ఎక్కువగా ఉంది. కాబట్టి యాజ్ ఏ టీచర్గా మనము అలాంటి కంటెంట్ను కూడా క్లాస్ రూమ్లో వాడుకోవచ్చు. ముందుగా అలాంటి కంటెంట్లో ముఖ్యమైనది ఒకటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఇది చాలా సంవత్సరాల ముందే వచ్చినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల మనము తరగతి గదిలో వాడడం జరగడం లేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ పిల్లవాడు వెంటనే దానిని యాక్సెప్ట్ చేయడం, అంటే తొందరగా దాన్ని గ్రహించడము, ఆ టీచర్ చెప్పినటువంటి అంశాలను త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సో ఫస్ట్ ముందుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏందో కనుక్కుందాం. సో ఆగ్మెంటెడ్ అనగా మనము ఒక రియాలిటీ, అంటే మన మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రదేశంలో లేనటువంటి వస్తువును ఉన్నట్టు చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు హార్ట్ అనేటువంటిది మనము మన బాడీ లోపల ఉంటుంది, కానీ దానిని మనము చూపించడానికి కుదరదు. కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఒక మనిషిలో ఉన్నటువంటి హార్ట్ను మన ముందు మన పరిసరాలలో ఉండే విధంగా దానిని చూపించడానికి వీలవుతుంది. అక్కడ హార్ట్ అనేటువంటిది ఏది లేదు, కానీ మనము దానిని ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. సో విద్యార్థి కూడా దానిని ఉన్నట్టు చూడడము, దానితో దానిలో ఉండేటువంటి విషయాలను గ్రహించడము, అలాగే కావలసినప్పుడు వాటిని మళ్ళొకసారి చూడడము, అలా రకరకాలుగా ఆ కంటెంట్ను గ్రహించడానికి వీలవుతుంది. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటువంటిది మనకు ఇప్పుడు అవకాశంగా, అంటే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసులో ప్రతి టీచరు ఏదో ఒక కంటెంట్ను వాడాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మొబైల్, అంటే స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కంటెంట్ను మనం తొందరగా పిల్లవాడికి చేరే విధంగా చేయొచ్చు. కాబట్టి ఆగ్మెంటెడ్ రియాలిటీని ఒక టిఎల్ఎంగా ఎంచుకోవచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రొజెక్టింగ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్, బట్ వీఆర్ మేకింగ్ దట్ ఆబ్జెక్ట్
టు బి రియల్ ఇన్ ద సరౌండింగ్స్. ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి ఇంకా కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. ఓకే సార్, అసలు ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఎడ్యుకేషన్ లో మనం ఏ విధంగా వాడచ్చు, అసలు టీచింగ్ పర్పస్ లో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని ఏ విధంగా వాడచ్చు? క్లాస్ రూమ్ లో మనము ఆ లెసన్ చెప్పేటప్పుడు ఒక మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఉంటే మనకు పెద్దగా కనబడుతుంది విద్యార్థికి, ఆ మొబైల్ ఉంటే చిన్నగా కనబడడం జరుగుతుంది. కాబట్టి అవైలబిలిటీని బట్టి ఒక ట్యాబ్ లేదా మొబైల్ను మనము ఈ కంటెంట్ను ప్రొజెక్ట్ చేయడం కోసము వాడుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సో మొబైల్లో ఉన్నటువంటి అంశాలను డిజిటల్గా అంటే ప్రొజెక్టర్ పైన మనము చూపించడానికి వీలవుతుంది. సో షేర్ అంటే స్క్రీన్ క్యాస్ట్ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. సో మొబైల్లో మనము చిన్నగా ఉంటుంది, కానీ స్క్రీన్ క్యాస్ట్ చేయడంతో ఆ విషయాన్ని మనము పెద్దగా విద్యార్థులందరికీ చూపించడానికి వీలవుతుంది. సో ముందుగా ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి ఎలాంటి కంటెంట్ను మనము క్లాస్ రూమ్లో వాడాలి అనేటువంటిది తెలుసుకుందాం. సో క్లాస్ రూమ్లో వాడేటప్పుడు ఏదైతే డిఫికల్ట్గా అంటే విద్యార్థికి కష్టంగా అనిపిస్తుంది అనేటువంటి విషయాలను మనము కాస్త సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి కంటెంట్ ద్వారా విద్యార్థికి అందించడం జరగాలి. సో దానికోసము మన ఆగ్మెంటెడ్ రియాలిటీని ఎంపిక చేసుకుంటే దానికి సంబంధించినటువంటి యాప్లు మనకు ఆండ్రాయిడ్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. చాలా వరకు ఈ యాప్స్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. సో కాబట్టి మనము కొంత అవగాహన ఉంటే ఈ యాప్ల ద్వారా మంచి కంటెంట్ను విద్యార్థికి అందించినట్టు అవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే గుండె నిర్మాణము, సో హార్ట్ స్ట్రక్చర్, అలాగే ఫంక్షన్, ఈ రెండింటిని మనము ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ఒక యాప్ను ఎంపిక చేసుకొని దాని ద్వారా హార్ట్ స్ట్రక్చర్ను అదేవిధంగా హార్ట్ యొక్క ఫంక్షన్ను రెండింటినీ విద్యార్థికి బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి వీలవుతుంది. ఒకవేళ విద్యార్థి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే, ఇంటిలో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో ఇలాంటి కంటెంట్ను రాగలిగితే, సో విద్యార్థి ఇంటిలో కూడా దానిని ఇంకొకసారి ప్లే చేసి చూడవచ్చు, ప్లస్ అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. సో ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక ఉదాహరణ ద్వారా ఈ కంటెంట్ను మనం ఎలా షేర్ చేయాలి అనేటువంటిది చూద్దాం. Point the camera. To print the marker, click here. Move the phone relative to the marker or swipe on the screen to explore. ఈ ఏఆర్కు సంబంధించినటువంటి మనకి సపోర్టింగ్ డివైజెస్ ఏమేమి ఉన్నాయో తెలియజేయండి సార్. ఓకే సార్, సో ఏఆర్ సంబంధించి రెండు రకాలుగా మనము ఈ కంటెంట్ను వాడుకోవచ్చు. మొదటిది మార్కర్ ఇమేజ్ అనేటువంటి పద్ధతిలో వాడడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక మార్కర్ ఇమేజ్ను చూపిస్తున్నాను, హార్ట్కి సంబంధించినటువంటిది. సో ఇలాంటి మార్కర్ ఇమేజ్ను ఆ యాప్ నుండి మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ను తీసుకున్న తర్వాత ఆ మార్కర్ ఇమేజ్ను మనం స్కాన్ చేయడం ద్వారా, ఆ యాప్లో ఉన్నటువంటి స్కాన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా కంటెంట్ను మనము
విద్యార్థికి ప్రొజెక్ట్ అయ్యే విధంగా చూపించవచ్చు. సో దీన్ని మనము ఇక్కడ డెమోగా చూపిస్తాము. సో దీనికి సంబంధించినటువంటి యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేయడము జరిగింది, అనాటమీ అనేటువంటి యాప్. సో దీన్ని ఓపెన్ చేయగానే సో ఇది ఈ విధంగా కనబడుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనము ఈ ఇమేజ్ పైన స్కాన్ చేయడం జరుగుతుంది. సో ఇమేజ్ పైన స్కాన్ చేయడము జరుగుతుంది. సో స్కాన్ చేయడానికి ముందు, సో స్కాన్ చేసిన వెంటనే మనకు అక్కడ హార్ట్ అనేటువంటిది మొబైల్ పైన ప్రొజెక్ట్ కావడం జరుగుతుంది. సో విద్యార్థి ఇలాంటి ఒక ఇమేజ్ను క్లాస్ రూమ్లో అతికించడం ద్వారా విద్యార్థి మొబైల్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఇండివిజువల్గా ఒక ల్యాబ్ పీరియడ్లో హార్ట్ యొక్క పనితీరును గమనించడానికి వీలవుతుంది. సో ఈ విధంగా మనము చూడవచ్చు. సో దీన్ని ఇంటరాక్టివ్గా ఉంటుంది. మనము నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ద్వారా, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా ఆ కంటెంట్ను కంట్రోల్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి యాప్స్ చాలా వరకు మొబైల్స్లో, అన్ని మొబైల్స్లో, ఇవి అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ ఈ యాప్స్ను సపోర్ట్ చేస్తాయి. మార్కర్ ఇమేజ్ను స్కాన్ చేసేటువంటి యాప్స్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనము ప్రతి ఒక్క టీచర్ ఇలాంటి కంటెంట్ను క్లాస్ రూమ్లో వాడడానికి వీలుంటుంది. సో రెండో ఆప్షన్లో ఇమేజ్ అవసరం లేకుండా, అంటే మార్కర్ ఇమేజ్ అవసరం లేకుండా డైరెక్ట్గా కంటెంట్ను ప్రొజెక్ట్ చేసేటువంటి యాప్స్ ఆండ్రాయిడ్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి యాప్స్ను సపోర్ట్ చేసేటువంటి మొబైల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాస్త మనకు రేట్ కూడా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. సో 10,000 కంటే ఎక్కువగా, అంటే ఒక మొబైల్ ఖరీదు 10,000 లేదా 12,000 పైబడినటువంటి మొబైల్స్లో ఈ టెక్నాలజీ అవైలబుల్. ఇంకొక విషయం ఏంటంటే చైనాలో తయారైనటువంటి మొబైల్స్లో ఈ టెక్నాలజీ ఇంకా అందుబాటులో రాలేదు, అంటే అన్ని మొబైల్స్లో అందుబాటులో రాలేదు, ఖరీదైన మొబైల్స్లో ఇది అందుబాటులో ఉంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే వివో, ఇంకా ఎంఐ ఫోన్స్, షియోమి ఫోన్స్, రియల్మీ ఫోన్స్ ఇలాంటి వాటిలో 20,000 లేదా 25,000 పైబడినటువంటి మొబైల్స్లో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాస్త తక్కువగా కాస్ట్ అయ్యేటువంటి మొబైల్స్ తీసుకుంటే శాంసంగ్, నోకియా ఇలాంటి మొబైల్స్లో 10,000 నుండి ఈ టెక్నాలజీ అవైలబుల్లో ఉంది. ఇంకా తీసుకుంటే నోకియాకి సంబంధించిన అన్ని మొబైల్స్, శాంసంగ్కి సంబంధించిన అన్ని మొబైల్స్లో ఆండ్రాయిడ్ 5 కన్నా పైన ఉన్నటువంటి వర్షన్లో ఈ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆండ్రాయిడ్ సంబంధించినటువంటి స్టోర్లో వెళ్తే మీకు రకరకాల యాప్స్, ఒక యాప్ను చూపించడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇది నోకియా ఫోన్ మనకు 12,000 నుండి 12,000 ఇది లభిస్తుంది. 10,000 నుండి 12,000 మధ్యలో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. శాంసంగ్వి కొత్తగా తీసుకుంటే 12,000కి సంబంధించిన మొబైల్లో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో దీంట్లో ఒక యాప్ తీసుకుంటే మనకు ఆరియస్ అనేటువంటి యాప్, ఇది మొబైల్ స్టోర్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఆస్ట్రానమీ ఇలా రకరకాల సబ్జెక్ట్లో కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనం ఒక కంటెంట్ను మనం ప్లే చేస్తే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో లావోయిసర్ ఆపరేటర్స్ అనేటువంటి ఒక కంటెంట్ ఉంది. సో దీన్ని మనము ఎలాంటి మార్కర్ ఇమేజ్ లేకుండా జస్ట్ మొబైల్ ముందు ప్రొజెక్ట్ అయ్యే విధంగా చూపించవచ్చు ఈ విధంగా. సో మనకు ఇందులో స్టాండ్ ఇన్ అన్ ఓపెన్ స్పేస్ విత్ సమ్ ప్యాటర్న్ ఆన్ యువర్ ఫ్లోర్, అంటే మన ముందు ఉన్నటువంటి సరౌండింగ్ ఫ్లాట్గా ఉండే విధంగా చూసుకుంటే దానిపైన ఈ కంటెంట్ను మనం ప్రొజెక్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా కనబడుతుంది. సో మనకు ఈ విధంగా కంటెంట్ ప్రొజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆపరేటర్స్, ల్యాబ్ మెటీరియల్ సంబంధించిన ఆపరేటర్స్,
మనము మన కళ్ళ ముందర ఏ పరిస్థితిలో కానీ ఇలాంటి కంటెంట్ను మనము పిల్లవానికి ప్రొజెక్ట్ చేసి చూపించడానికి వీలుంటుంది. అంటే క్లాస్ రూమ్లో చూపించవచ్చు, ల్యాబ్లో చూపించవచ్చు, అలాగే ఇంటిలో విద్యార్థి ఒకవేళ ఇలాంటి మొబైల్ అవైలబుల్గా ఉంటే విద్యార్థి దీన్ని కూడా పరిశీలించి చూసుకోవడానికి వీలుంటుంది. సో ఆ విధంగా అన్ని సబ్జెక్ట్స్లో ఇలాంటి యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకొక విషయము, ఏఆర్కి సంబంధించినటువంటి ఇలాంటి కంటెంట్ ఏ ఏ మొబైల్స్ సపోర్ట్ చేస్తాయనేటువంటిది మనకు గూగుల్ సెర్చ్లో వెళ్ళి కూడా మనము కనుక్కోవడానికి వీలుంది. సో ఏఆర్ సపోర్టింగ్ డివైసెస్ అనేటువంటి ఒక సెర్చ్తో మనకు అలాంటి కంటెంట్ ఏవే మొబైల్స్లో అవైలబుల్గా ఉంది అనేటువంటిది తెలుసుకొని, ఒకవేళ కొత్త మొబైల్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి కంటెంట్ వచ్చేటువంటి మొబైల్ను తీసుకుంటే మనకు క్లాస్ రూమ్లో కూడా అది బాగా యూస్ చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, సోషల్కి సంబంధించినటువంటి కానీ, సో ఇలా సబ్జెక్ట్స్లో ఎలాంటి యాప్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి సార్? మార్కర్ ఇమేజ్ను వాడేటువంటి ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించిన యాప్స్ తీసుకుంటే, సో అందులో నేను కొన్ని చెప్పడం జరుగుతుంది. ఒకటి అనాటమీ అనేటువంటి యాప్, రెండోది ద బ్రెయిన్ అనేటువంటి యాప్, బాగా పాపులర్ అయినటువంటి క్యూవియర్ అనేటువంటి యాప్ మనకు ఇమేజ్ మార్కర్ ద్వారా యూజ్ చేసేటువంటి యాప్. దీనిలో చాలా వరకు కంటెంట్ అవైలబుల్గా ఉంది. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ను మనము డౌన్లోడ్ చేసుకొని అలాంటి వాటిని క్లాస్ రూమ్లో లేదా ల్యాబ్లో పేస్ట్ చేసి ఈ యాప్ ద్వారా విద్యార్థికి స్కాన్ చేయమని చెప్పి అలాంటి కంటెంట్ను వారు స్వతహాగా గ్రహించే విధంగా చేయవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇంకొకటి ఎన్సిఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ పాఠశాల అనేటువంటి యాప్లో కూడా మనకు ఇలాంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటెంట్ను మనము విద్యార్థికి చూపించడానికి వీలవుతుంది. దీనికోసము ఎన్సిఆర్టీకి సంబంధించినటువంటి 10th class బుక్లో ఉన్నటువంటి కొన్ని ఇమేజెస్ను మనము ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రింట్ తీసుకున్నటువంటి ఇమేజెస్ను మనం క్లాస్ రూమ్లో పేస్ట్ చేసి వాటిని కూడా విద్యార్థికి అందే విధంగా చేయవచ్చు. ఉదాహరణ తీసుకుంటే అందులో టిఎస్ ఆఫ్ లీఫ్ అనేటువంటిది అందుబాటులో ఉంది. సో కాబట్టి మనము ఈ యాప్ ద్వారా టిఎస్ ఆఫ్ లీఫ్ను స్కాన్ చేసి విద్యార్థి స్వతహాగా తెలుసుకునేటువంటి పరిస్థితిని కల్పించవచ్చు. సో కాబట్టి విద్యార్థి కొత్తదనాన్ని కోరుకుంటాడు కాబట్టి ఇలాంటి వాటిని తొందరగా గ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్, అలాగే ఈ ఎన్సిఆర్టీ యాప్ ద్వారా సోషల్ స్టడీస్ కు సంబంధించి గ్రహాలు అంటే ప్లానెట్స్ యొక్క మూమెంట్ను, అలాగే కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ను అంటే మార్స్, వాటిపైన రోవర్స్ తిరగడము, ఆ రోవర్స్ ఏ విధంగా ప్రయోగించడం జరిగింది, ఇలాంటివి కూడా మనము విద్యార్థికి తెలియపరచవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీలో తీసుకుంటే ఆటమ్స్ యొక్క మూమెంట్ ను ఈ యాప్ల ద్వారా మనము వివరించవచ్చు, చాలా ఈజీగా వివరించవచ్చు. అలాగే పిరియాడిక్ టేబుల్ ను కూడా మనము ఇలాంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ ద్వారా పిరియాడిక్ టేబుల్ ను విద్యార్థి ఇంటరాక్టివ్ అంటే ఒక్కొక్క మూలకాన్ని నొక్కడం ద్వారా దాని గురించి తెలుసుకోవడము, అలాగే అది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి లోహాలలో లేదా ఎలాంటి మెటీరియల్స్ లో దాన్ని వాడడం జరిగింది, ఇవన్నీ కూడా ఏఆర్ యాప్స్ ద్వారా మన విద్యార్థి తెలుసుకునే విధంగా చేయవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ తీసుకుంటే అందులో ఓడ అంటే ఒక ఓడ ముందుకు వెళ్ళడము, ఆ ఫోర్స్ అనేటువంటిది శక్తి ఎలా వినియోగించుకుంటుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంకా పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి దానిని మనం ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్ ద్వారా వివరించడానికి వీలవు. ఇంకా ఫిజిక్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో అంటే విద్యార్థి కష్టంగా అనిపించేటువంటి అన్ని సబ్జెక్ట్స్ లో ఇలాంటి యాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొక విషయము ప్రొజెక్షన్ అంటే ఇమేజ్ స్కాన్ లేనటువంటి యాప్స్ లో తీసుకుంటే ఒక ముఖ్యమైన యాప్ మూన్ షాట్ అనేటువంటిది. సో మూన్ షాట్ ఈ విధంగా కనబడుతుంది, మూన్ షాట్ అనేటువంటిది యాప్. సో దీని ద్వారా రాకెట్ లాంచ్ ను మూన్ పైన మొట్టమొదటిసారి మనిషి దిగినటువంటి దానిని మనం క్లాస్ రూమ్ లో విద్యార్థి కళ్ళకు కళ్ళ కనబడినట్టు చూపించవచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. దీనిలో సో లాంచ్, ట్రాక్ అండ్ ప్లే అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో లాంచ్ అనగానే మనకు అక్కడ ర్యాకెట్ అనేటువంటిది
ఏ విధంగా లాంచ్ అవుతుంది, సో కాస్త సరౌండింగ్ ను తిప్పడం ద్వారా మనం లాంచింగ్ ను చూపించవచ్చు. ర్యాకెట్ లాంచింగ్ ఏ విధంగా కనబడుతుంది, సో కాబట్టి ర్యాకెట్ లాంచింగ్ మనకు ఎక్కడో జరుగుతుంది కానీ మన కళ్ళ ముందు జరిగినట్టు దాంట్లో స్టేజెస్ ను ఒక్కొక్క స్టేజ్ ను ముందు ర్యాకెట్ ఎంతవరకు వెళ్తుంది, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలాగే అది మూన్ పైన దిగేటప్పుడు ఎలా ఉంటుంది, దిగిన తర్వాత అక్కడ మొట్టమొదటి వ్యక్తి మూన్ పైన దిగిన తర్వాత ఏ విధంగా నడిచాడు అనేటువంటిది కూడా మనము విద్యార్థి కళ్ళకు కట్టినట్టు ఆ తరగతి బల్ల మీద చూపించడానికి వీలవుతుంది. సో కాబట్టి దీంట్లో విద్యార్థి తొందరగా అన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. బాట్ని తీసుకుంటే, ప్లాంట్స్ కు సంబంధించి తీసుకుంటే, సీడ్ జర్మినేషన్ ఆండ్రాయిడ్ డివైస్ లో బాట్నీకి సంబంధించి ఆర్ఎస్ యాప్ లో జర్మినేషన్ ఆఫ్ సీడ్ అనేటువంటి టాపిక్ మనకు 7th class లో 6th class లో ఇది యూజ్ అవుతుంది. కాబట్టి అలాంటి చిన్న పిల్లలు ఇలాంటి కంటెంట్ ను తొందరగా గుర్తుపెట్టుకోవడము, ఇంకా ఉపాధ్యాయునికి దగ్గర కావడం, అంటే ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది బాగా కలుగుతుంది. సో ఆగ్మెంటెడ్ రియాలిటీని మనము ఒక టిఎల్ఎం గా, ఒక డిజిటల్ టిఎల్ఎం గా వాడడానికి మనము అందరూ కృషి చేస్తే ఫ్యూచర్ లో ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటువంటిది ఒక పెద్ద కంటెంట్ గా రాబోతుంది కాబట్టి, ప్రతి క్లాస్ రూమ్ లో అది ఉండబోతుంది కాబట్టి మనం ఇప్పటి నుండే దానికోసము మనం కూడా కొంత భాగస్వామ్యం అవుతే విద్యార్థులకు మేలు చేకూర్చినట్టు అవుతుంది. సో ఆండ్రాయిడ్ ఫోన్ ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎలాంటి యాప్స్ అవైలబుల్ గా ఉన్నాయో చూద్దాం. బయాలజీకి సంబంధించి అట్లాస్, విజిబుల్ బాడీ అట్లాస్ అనేటువంటి యాప్, ఇది పెయిడ్ యాప్ గా ఉంది, విజిబుల్ బాడీ అట్లాస్. సో ఈ యాప్ 250 rupees లో మనకు అందుబాటులో ఉంది. దీంట్లో మనం అన్ని బాడీ పార్ట్స్, హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి అన్ని బాడీ పార్ట్స్ ను 3D వ్యూలో, అలాగే ఏఆర్ వ్యూలో అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వ్యూలో కూడా చూపించడానికి వీలవుతుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ యాప్. ప్రతి ఒక్క టీచర్ ఇలాంటి యాప్ను మనం వాడితే, సో విద్యార్థికి బయాలజీకి సంబంధించి హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ప్రతి లెసన్ను అర్థమయ్యే విధంగా విద్యార్థికి అందించవచ్చు. అలాంటి యాపే కంప్లీట్ అనాటమీ, ఇది 3D4 Medical అనేటువంటి సంస్థ ప్రొవైడ్ చేస్తుంది కంప్లీట్ అనాటమీ. సో ఇది కూడా పెయిడ్ యాప్. ఇది సంవత్సరానికి మన సబ్స్క్రిప్షన్ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు అయితే 2000 rupees అవుతుంది సంవత్సరానికి, టీచర్లకు అయితే 4000 rupees చొప్పున సంవత్సరానికి మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆర్థికంగా చాలా ఎక్కువగా మనం దీని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి యాప్ను మనము తరగతి గదిలో వాడలేకపోవచ్చు. సో నెక్స్ట్ ఇన్సైట్ హార్ట్, ఇది ఆండ్రాయిడ్లో ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఇది 250 rupees మనకు అవైలబుల్గా ఉంది. ఇది ఒక పెయిడ్ యాప్. అలాగే అస్థి ఏఆర్ అనేటువంటి యాప్, హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి యాప్. సో నెక్స్ట్ WWF వాళ్ళు సమర్పిస్తున్నటువంటి యాప్, WWF ఎన్విరాన్మెంట్ అనేటువంటి యాప్ అవైలబుల్గా ఉంది. దీంట్లో ఏంటంటే మనము ఎన్విరాన్మెంట్ను అంటే నదులు, అలాగే ఫారెస్ట్, అలాగే అనిమల్స్, వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకు ఒక టేబుల్ మీద ఉన్న విధంగా చూపిస్తూ దాంట్లో మళ్ళీ ఇంటరాక్టివ్గా ఉంటుంది. కాబట్టి అడవులు లేదా ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ ఇలాంటివి లెసన్స్ చెప్పేటప్పుడు ఇలాంటి యాప్ను మనము వాడితే విద్యార్థికి ఈజీగా అర్థమవుతుంది. ఇది WWF వాళ్ళు సమర్పిస్తున్నారు. సో కాబట్టి ఇది ఒక ఫ్రీ యాప్, అందుబాటులో ఉంది. మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటే స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది, సోషల్ స్టడీస్కు సంబంధించి స్పేస్ క్రాఫ్ట్, అలాగే బిగ్ బ్యాంగ్ అనేటువంటి యాప్, బిగ్ బ్యాంగ్ అనేటువంటిది. సో ఇది కూడా ఒక మంచి యాప్. నెక్స్ట్ Star AR అనేటువంటిది, స్టార్ క్యారెక్టర్స్ AR అనేటువంటిది, అలాగే సోలార్ సిస్టమ్ AR, అలాగే AR ఎలిమెంట్స్, ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి యాప్. AR ఎలిమెంట్స్, పిరియాడిక్ టేబుల్ ఉన్న ప్రతి ఎలిమెంట్ను AR లో మనము
దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ న్యూట్రాను ఆ తిరుగుతున్నటువంటి దానిని విద్యార్థికి చూపించడానికి వీలుంటుంది. అలాగే దీనికి ఆడియో సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఎలిమెంట్ ఉన్న అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కాబట్టి ఇది చాలా మంచి యాప్ కెమిస్ట్రీ సంబంధించి. నెక్స్ట్ ఆరియస్ అనేటువంటి యాప్. సో దీంట్లో 4 సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కంటెంట్ కూడా మంచి కంటెంట్ ఇవి ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైనా మనం స్కెచ్ చేయాలనుకున్నాం, డయాగ్రామ్ను స్కెచ్ చేయాలనుకుంటున్నాం, సో దాన్ని స్కెచ్ ఏఆర్ అనేటువంటి యాప్ మనకు అవైలబుల్గా ఉంది. ఒక పిక్చర్ అంటే ఒక హార్ట్కి సంబంధించిన పిక్చర్ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే దానిపైన మనము ఈ స్కెచ్ ఏఆర్ను స్కాన్ చేస్తూ ఒక పేపర్ పైన మనము ఆ డయాగ్రామ్ను గీయడానికి వీలుంటుంది. అంటే డయాగ్రామ్స్ను ఈజీగా మనము విద్యార్థికి చూపించాలి అన్నప్పుడు ఇలాంటి యాప్ను వాడవచ్చు, స్కెచ్ ఏఆర్ అనేటువంటి యాప్. ఏఆర్ రూలర్ అనేటువంటి యాప్, దీంట్లో మెజర్మెంట్స్ అంటే స్కేల్ కానీ లేకపోతే త్రిభుజం వేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, ప్రొట్రాక్టరు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ను మనం ఏఆర్లో వాడుతూ ఆ ఏఆర్ కంటెంట్ ద్వారా వాడుతూ విద్యార్థికి వివరించడానికి వీలవుతుంది. ఎక్కడ కావాలంటే ఆ విధంగా దీన్ని వివరించడానికి వీలుంటుంది. అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు ఇలాంటి యాప్ను వాడితే వాళ్ళ తరగతి గదిలో ఎలాంటి మెటీరియల్స్ అవైలబుల్ లేకపోయినా కూడా ఈ యాప్ ద్వారా ఆ మెటీరియల్స్ను మనం తీసుకొని మన విద్యార్థికి చూపించడానికి వీలుంటుంది. ఏఆర్ మెజర్మెంట్స్ అనేటువంటి యాప్. నెక్స్ట్ దాని తర్వాత 3D స్కానర్ అనేటువంటి యాప్. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ వాళ్లకు యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఆండ్రాయిడ్ లో చూస్తున్నాము. ఇంకోటి ప్లేస్టోర్ లో వెళ్ళి ఏఆర్ స్టోర్ అనేటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఏఆర్ స్టోర్, దీంట్లో ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్నటువంటి అన్ని ఏఆర్ యాప్స్ ఒకే చోట మనం చూడవచ్చు, కావాల్సినటువంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ యాప్ పేరు ఏఆర్ స్టోర్. నెక్స్ట్ ప్లేస్టోర్లో గూగుల్ ప్లేస్టోర్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆప్షన్స్ క్యాటగిరీస్ అనేటువంటి ఆప్షన్స్లో వెళ్ళి ఏఆర్ అనేటువంటి కేటగిరీలో వెళ్ళి ఏఆర్ అనేటువంటి కేటగిరీని నొక్కడం ద్వారా ఏఆర్కి సంబంధించిన అన్ని యాప్స్ను ఒకే చోట చూడవచ్చు. సో ప్లేస్టోర్లో కూడా ఇది అందుబాటులో ఉంది. సో ప్లేస్టోర్లో ఏ కేటగిరీస్లో యాప్ కేటగిరీస్లో ఏఆర్ అనేటువంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏఆర్కి సంబంధించిన యాప్స్ను అవి గ్రూప్స్గా చూపిస్తుంది. దాంట్లో టాప్ ఫ్రీ, అలాగే టాప్ పెయిడ్, అలాగే నార్మల్ ఫ్రీ అండ్ నార్మల్ పెయిడ్ అనేటువంటి కేటగిరీస్లో ఏఆర్ యాప్స్ను చూపించడం జరుగుతుంది. అన్ని ఏఆర్ యాప్స్ అక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మనకు టీచర్ల దగ్గర కొంతమంది దగ్గర ఐఫోన్లు కూడా ఉండడం జరుగుతుంది, ఐఫోన్లు కూడా కాస్త తక్కువలో కొన్ని మొబైల్స్ అందుబాటులో వస్తున్నాయి కాబట్టి మనకు కొంతమంది టీచర్ల దగ్గర ఐఫోన్ కూడా ఉండవచ్చు లేదా ఐప్యాడ్ అనేటువంటిది ఉండవచ్చు. సో ఐప్యాడ్ లేదా ఐఫోన్కి సంబంధించినటువంటి వాటిలో కూడా ఏఆర్ యాప్స్ బ్రహ్మాండంగా అవైలబుల్గా ఉన్నాయి. మీరు పరిశీలిస్తే దీంట్లో సేమ్ ఆండ్రాయిడ్లో ఉన్న విధంగా మనకు హ్యూమన్ అనాటమీ అట్లాస్, అలాగే సో కంప్లీట్ అనాటమీ, అలాగే ఇన్సైట్ హార్ట్, ఇవన్నీ కూడా మనకు ఐప్యాడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే ఇందులో ఇంకొకటి లంగ్స్కి సంబంధించిన యాప్ ఉంది, ఇన్సైట్ లంగ్, ఇన్సైట్ లంగ్ అనేటువంటి యాప్. ఇవన్నీ కూడా పెయిడ్ యాప్స్, మనకు 250 రూపీస్ వరకు ఇవి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఆరియస్ అనే యాప్ అందుబాటులో ఉంది ఐప్యాడ్లో. సో అలాగే ఇక్కడ ఇంకొకటి ఫ్రాకీపీడియా, ఫ్రాకీపీడియా అనేటువంటి యాప్. ఇది ఐప్యాడ్ వాడుతున్నటువంటి వాళ్లకు బాగా సుపరిచితము ఫ్రాకీపీడియా. దీంట్లో మనకు ఫ్రాగ్ సంబంధించి, సో ఈ విధంగా రావడం జరుగుతుంది, ఫ్రాగ్ సంబంధించి స్టేజెస్ అన్ని కూడా మనము గ్రహించడానికి వీలుంటుంది. సో ఎగ్ స్టేజ్ నుండి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫ్రాగ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దాన్ని 3D చూపించడానికి వీలుంటుంది. ఇదే కంటెంట్ను మనము ఏఆర్లో కూడా, ఇక్కడ ఆప్షన్ ఉంది ఏఆర్ అనేటువంటి ఆప్షన్, ఏఆర్ అనాటమీ. సో ఏఆర్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఏఆర్లో కూడా దీంట్లో చూపించవచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే 3D మనకు సరౌండింగ్ కనబడదు, వెనక ఉన్నటువంటి సరౌండింగ్ మనకు కనబడదు. ఏఆర్లో వెళ్ళినప్పుడు మనకు సరౌండింగ్లో ఉన్నట్టు కనబడుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 3D అండ్ ఏఆర్. 3D అంటే మనకు సరౌండింగ్ మనము
కంటెంట్ తిప్పి చూడవచ్చు, 3D కంటెంట్ 3D వ్యూలో చూడవచ్చు, కానీ సరౌండింగ్ లో ఉన్నట్టు కనబడదు. ఏఆర్ లో ఉన్నప్పుడు ఇదే కంటెంట్ మనకు మన సరౌండింగ్ లో మన ముందు ఉన్నట్టు కనబడుతుంది. సో కాబట్టి 3Dని చూపించినప్పుడు విద్యార్థిలో ఒక విధమైన రెస్పాన్స్ ను మనం గ్రహించవచ్చు, అదే మన సరౌండింగ్ లో ఉన్నట్టు చూపిస్తే ఇంకొక రకమైన రెస్పాన్స్ ను మనము గ్రహించవచ్చు. సో రెండిట్లో మనకి సరౌండింగ్ లో ఉన్నట్టు కనబడితే విద్యార్థి రెస్పాన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటిది. నెక్స్ట్ దీంట్లో మనకు డిసెక్షన్, అంటే ఫ్రాగ్ ను డిసెక్ట్ చేయొచ్చు. సో ఆప్షన్ ఫ్రాగ్ ను మనము డిసెక్ట్, నార్మల్ ఒక ఫ్రాగ్ ను మన ముందు ఉంచి ఎలా డిసెక్ట్ చేస్తామో అలా దీంట్లో డిసెక్షన్ చేసి చూపించవచ్చు. సో ఈ కంటెంట్ అంతా కూడా మనం ప్రొజెక్టర్ మీద పెద్దగా చూపించడానికి వీలుంటుంది. స్క్రీన్ క్యాస్ట్ చేయడం ద్వారా దీన్ని పెద్దగా చేసి చూపించవచ్చు. ఇంకొక యాప్ ఎంఆర్ఐ, ఏఆర్ సీమన్స్ అనేటువంటి యాప్. ఇది ఎంఆర్ఐ మెషిన్, ఎంఆర్ఐకి సంబంధించినటువంటి మెషిన్ ను మనము చూపించడానికి వీలుంటుంది. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూజ్ అవుతుంది. ఎంఆర్ఐ సంబంధించినటువంటి మెషిన్ ను మనము మన ముందర వచ్చే విధంగా చూపించవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి, అలాగే సోషల్, అలాగే బయాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్ కి సంబంధించిన కంటెంట్ చాలా వరకు అవైలబుల్ గా ఉంది. ఓకే సార్, ఈ ఏఆర్ కు సంబంధించి మీరు ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సార్